N95 మాస్కుల వాడకం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వాల్వులు ఉన్న N95 మాస్కులు అసలు కరోనా వైరస్ను ఏమాత్రం అడ్డుకోలేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా వైరస్ సోకకుండా రక్షణ కోసం ఎక్కువ మంది N95 మాస్కులను ధరించడానికి ఆసక్తి చూపుతున్నారు. సాధారణ మాస్కు కంటే దీని ధర 10 రెట్లకు పైగా అధికంగా ఉన్నప్పటికీ దీనికే మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ మాస్కు కూడా కరోనా నుంచి అంత సురక్షితం కాదనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కవాటం అంటే రెస్పిరేటరీ వాల్వ్ ఉన్న N95 మాస్కులు కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేవట. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖకు చెందిన వైద్య నిపుణులే ఈ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కవాటం ఉన్న N95 మాస్కులు కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేవని, దీనివల్ల వైరస్ సోకే ప్రమాదం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన వైద్య సేవల డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ హెచ్చరించింది. అందువల్ల ఇలాంటి N95 మాస్కులను ప్రజలు వినియోగించవద్దని సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల వైద్య విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులకు లేఖ రాసింది. వాల్వ్ కలిగిన N95 మాస్కులతో ఉపయోగం లేదు. వ్యక్తి నోటి నుంచి బయటకు విడుదలయ్యే వైరస్ను అవి ఆపలేవు. కరోనా వ్యాప్తిని అడ్డుకునే చర్యలకు ఇదొక అవరోధం. సాధారణ మాస్కులే సేఫ్. నోరు ముక్కు పూర్తిగా మూసేసే మాస్కులను మాత్రమే వినియోగించాలి. ఆ దిశగా అన్ని విభాగాలకు ఆదేశాలు జారీ చేయాలని డైరెక్టర్ జనరల్ హెల్త్ సర్వీసెస్ సూచించింది. వైద్య సిబ్బంది వినియోగానికి ఉద్దేశించిన మాస్కులను సామాన్య ప్రజలు అనుచిత రీతిలో వినియోగిస్తున్న తీరు తమ దృష్టికి వచ్చిందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ పేర్కొంది. N95 మాస్కులు, ముఖ్యంగా రెస్పిరేటరీ వాల్వులు ఉన్న N95 మాస్కుల వినియోగంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో ప్రజలు సాధారణ మాస్కులు ధరిస్తే చాలని, ఈ దిశగా ప్రజలను ప్రోత్సహించాలని సూచించింది. రెస్పిరేటరీ వాల్వ్ మాస్కుల వాడకాన్ని ఇప్పటికే పలు దేశాలు నిషేధించాయి. సాధారణంగా ఇలాంటి మాస్కులను పారిశ్రామిక ప్రదేశాలు, ఫ్యాక్టరీలలో పనిచేసే సిబ్బంది ఉపయోగిస్తారు. ఈ రెస్పిరేటరీ వాల్వులు వాతావరణంలో ఉండే గాలిని శుద్ధి చేసి మనిషికి అందిస్తాయి. ఇదే సమయంలో మనం వదిలిన గాలిని మాత్రం నేరుగా బయటకు పంపించేస్తాయి. దీని పని ఇంతవరకే. ఇవి ప్రత్యేకంగా కరోనా వైరస్ నియంత్రణ కోసం తయారు చేసినవి కావు. ఈ విషయం తెలియక చాలామంది ఈ మాస్కులను ధరిస్తున్నారు. వ్యాపారులు కూడా దీన్ని బాగా సొమ్ము చేసుకుంటున్నారు. ఒకవేళ కరోనా వైరస్ సోకిన వారు ఈ కవాటాలున్న N95 మాస్కులను ధరిస్తే వారు వదిలిన గాలి నేరుగా బయటికి వస్తుంది, కాబట్టి వైరస్ ఇతరులకు వ్యాపించే ప్రమాదం ఉంది. అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఈ N95 మాస్కులకు సంబంధించి గతంలో ఒక ప్రకటన చేసింది. పరిసరాలను తప్పనిసరిగా శుభ్రంగా ఉంచాల్సిన ప్రదేశాల్లో రెస్పిరేటరీ వాల్వ్ ఉన్న మాస్కులను వాడకూడదు. మనం వదిలేసిన గాలిని అవి నేరుగా అక్కడి వాతావరణంలోకి వదిలేస్తాయి. దీనివల్ల వైరస్ కట్టడి కోసం మాస్కులను ధరించాలనే నిబంధనకు అర్థమే లేకుండా పోతుందని పేర్కొనింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడం కోసం వస్త్రంతో తయారు చేసిన మాస్కులను ధరించడమే చాలా సురక్షితమని శాన్ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా సహా అమెరికాలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నాయి. ఇంట్లో తయారు చేసిన మాస్కులను వాడాలని కేంద్ర ప్రభుత్వం కూడా గతంలోనే సూచించింది. మాస్కు ముఖాన్ని సరిగ్గా కవర్ చేసే విధంగా ఉండాలని, దీంతోపాటు మాస్కుకు ఇరువైపులా ఖాళీలు లేకుండా చూసుకోవాలని హెచ్చరించింది. అలాగే ఒకరి మాస్కు ఇంకొకరు ధరించకూడదని పేర్కొంది. రోజు మాస్కులను శుభ్రం చేసుకోవాలని, వేడినీటిలో కనీసం 5 నిమిషాల పాటు ఉంచి ఆరబెట్టాలని ప్రజలకు మార్గదర్శకాలు జారీ చేసింది. కాటన్తో సహజ పట్టు లేదా షిఫాన్ కలయికలో తయారు చేసిన మాస్కులు కరోనా వైరస్తో పాటు గాల్లో హానికారకాల నుంచి అత్యుత్తమంగా రక్షణ కల్పిస్తున్నాయని పరిశోధకులు తెలిపారు. ఒక కాటన్ వస్త్రం, 2 పాలిస్టర్ లేదా షిఫాన్ వస్త్రాలను 3 పొరలుగా ఉపయోగిస్తే 80 నుంచి 99% సూక్ష్మకణాలను నిరోధిస్తున్నాయని ప్రయోగాత్మకంగా నిరూపించారు.